Oh, boy. Oh, man. Good morning, madam. మిమ్మల్ని మేడం మిమ్మల్ని. నిన్న రాత్రి ఏం మాట్లాడావో గుర్తుందా? అది నేను కాదు మేడం. జరిగిందంతా అమ్మకి చెప్పేస్తాను. దాని తర్వాత నువ్వు విధి కూడా కాదు, ఉద్యోగం పోయి రోడ్డు మీద తిరుగుతావు. కానీ మేడం 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 నా పొట్ట కొట్టకండి మేడం మేడం నా కొన్ని దొరికే ఉద్యోగం డ్రైవర్ ఉద్యోగం మేడం నాకు డబ్బులు కూడా లేవు మేడం ప్లీజ్ మేడం 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 కార్మికులు పొట్ట కొట్టద్దు మేడం పొట్ట కొట్టద్దు మేడం తప్పు మేడం. అమ్మా ఆ సిద్ధు నిన్న రాత్రి చాలా గొడవ చేశాడు. వాడిని పిలు. సిద్ధు 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 మమ్మీ పిలుస్తుంది. Yes, madam. Bandhi, white canal. Sure, madam. Huh? Namaste. హోటల్లో ఉండంటే చాలా పెద్దవాడు అనుకున్నాను. బాగా యంగ్ పుచ్చుకున్న వాళ్ళు ఎంగే అప్పిచ్చిన వాళ్ళే వంగిపోతున్నారు ఇక్కడ. నేనేం అప్పు తీర్చనంటం లేదు. ఎలా తీరుస్తారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో డీల్ మాట్లాడుతున్నాం. ఓకే అయితే నెక్స్ట్ 3 ఇయర్స్లో 40% ఆక్యుపెన్సీ ఉంటుంది. అది అవదమ్మా. ఏముంది, రేపే హోటల్ మీద రేటు జరుగుతుంది. 4 కాల్ గర్ల్స్ని పట్టుకుంటాం, కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ చింపేసి వెళ్ళిపోతారు. అనవసరంగా ఈ గోల్డ్ జోలికి వెళ్ళొద్దమ్మా. నా ఫేస్ చూసి చెప్పండి సార్, నాకు ఇగో ఉందా? ఈ గడ్డం గీశానంటే అమూల్ మిల్క్ క్యాట్ బేబీలా ఉంటారు సార్ నేను. రియల్లీ సార్, ఆవిడ అప్పు మాఫీ చేస్తా, పైన పాతికిస్తా. హోటల్ నాకు రాసిమ్మనండి, నేనేం ఎక్కువ అడిగానా సార్? నా లైఫ్లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. యేసునాథా, ఆర్ యూ రెడీ? ఐ ఆమ్ రెడీ. మీరు ఇలాగే ముందుకేశారనుకోండి, మా వాడికి అసలే కోపం ఎక్కువ. అనవసరంగా ఆవేశంలో మీ ఆయన్ని. ఆవేశం ఎందుకు రాదండి? ఉప్పు కారం తినేటప్పుడు వచ్చుద్ది. ఏదో చేస్తాం కోస్తాం. దీని కొయ్యడానికి పే కొయ్యడానికి పెద్ద తేడా ఏమి లేదండి. కోసేటప్పుడు అది కదులుద్ది, ఇది కదలదు, అంతే తేడా. మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. నేను పడుకునేటప్పుడు తప్ప గుండెల మీద చేయబెట్టినాయా? ఎవడను? నేనా? డ్రైవర్ని. డ్రైవర్ తో డిస్కషన్ అంటే తోసేయండి. ఏ సిబ్బంది నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందే దౌర్జన్యం చేస్తారా? కాల్చి పడి తప్పుతాను ఆయన గూండు అనుకున్నాబే. రే హౌలేగా, నేను ఎగ్జిబిషన్కి వచ్చానంటరా? నువ్వు కాలిస్తే చూడడానికి. భయం ఉన్నాడు అరుస్తాడు, బలం ఉన్నాడు భరిస్తాడు. నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా. రే, నలుగురిని కొడితే నువ్వేమైనా దరకారియా? పాత బస్తీ పరమేశ్వర్ ఇక్కడ హోమ్ మినిస్టర్ నేను. ప్రతి సండే ఒకే టేబుల్ మీద 13 గంటలు ఆడతాం. స్టేటస్ సెంట్రలా? ఫోన్ చేయి సార్. పేరు చెప్పాడు కదా, ఫోన్ చేయి. సార్ సార్ చేస్తాను. హలో. ఏంటి ఇప్పుడు, ఏంటా బిల్డప్? అసలు ఆ సగం సుట్టుగాడు ఎవడు? ఏ ఏంటా, ఎవడికి ఫోన్ చేస్తున్నావయ్యా? ఫోన్లోనే పంచాయతీ చేస్తారా? మీరు పంచాయతీ చేస్తే మేము పడిపోవాలా? పండిపోయింది ఇక్కడ రంగేశం అంతే. వచ్చేస్తుంది. హలో. ఎవరన్నా? ఏమైందన్నా? గన్ 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 తెచ్చో తెచ్చో. సారీ సార్.
నాకు వీడికి అసలు సంబంధమే లేదు సార్. కార్డు ఇస్తే పెళ్లికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను. అది కూడా పెద్ద బాగాలేదు సార్. ఏమైందన్నా? ఏమైందంటే ఏమైంది? మారిపోయింది ఇక్కడ. ఇక్కడ మీద పంచాయతీ చేసేటప్పుడు వాడు ఎవడు ఏంటి ముందు కనుక్కున్నాడు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్లో తలంటేశారు, రేపు ఢిల్లీ రమ్మన్నారు. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు రా డైనోసార్, అక్కడ పారిపో. సార్ సార్ సార్, ఇంతకైనా పోస్ట్ ఉందా ఊడిందా సార్? మీరు ఇలా రండి సార్, నేను కనుక్కుని చెప్తాను. ఎలా నీకు హోటల్ ఇస్తా అమ్మేయాలా లేకపోతే చంపేస్తావా? అమ్మితే కొనుక్కో, అది వ్యాపారం, లాక్కోవద్దు, దౌర్జన్యం. ఆవిడ్ని కాపాడడానికి నేనున్నాను, నా నుంచి కాపాడడానికి నీకెవరున్నారు? సార్ వాడు భయంతో పోయేలా ఉన్నాడు. నాకు ఇక్కడ కోపం తగ్గట్లా, నన్ను ఏం చేయమంటావు? ఇట్రా నిన్నే నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుందిరా? ఈసారి కొట్టనరా. సరిగ్గా అరగంటలో చినిగిపోయిన అగ్రిమెంట్ ఆవిడ చేతిలో గాని పడకపోతే యేసునాథా, మీరు ఆ మాట కంప్లీట్ చేయొద్దు, అంతే. నేను మీకు అవకాశం ఇవ్వను. నమ్మండి. పేపర్ పెన్ ఉందా? గౌరవనీయులైన సునంద చెల్లెలు గారికి. అమ్మా అమ్మా, మీరు నాకు చెల్లెలు లాంటి వారు. మీరు నా చెల్లెలు లాంటి వాళ్ళు అమ్మా. మీతో అలా ప్రవర్తించడం తప్పు. ఇదిగో మీ పేపర్స్ చేతిలో పెడుతున్నాను. ఫ్యూచర్ లో మీకు ఏ హెల్ప్ కావాలన్నా మీ బ్రదర్ లా చేసి పెడతాను. జరిగిన దానికి ఎంతో సిగ్గుతో కుమిలిపోతున్నాను. అరే సారీ, తెలుగులో ఏమంటారా? క్షమించండి అమ్మా. ఏమైంది? గంట క్రితం సైతాన్ నెత్తిమీద ఆడుతున్నాడమ్మా. హోటల్ కావాలన్నాను, ఇప్పుడు ప్రభు గుండెల్లో పాడుతున్నాడమ్మా. తిరిగి ఇచ్చేస్తున్నాను. అసలు ఎందుకు ఇలా మారిపోయారు? బలవంతంగా రాయించుకున్నప్పుడు ఎందుకు అని ఒక్కడూ అడగలేదు. మారిపోయి ఇచ్చేస్తుంటే ఎందుకండి ఇన్ని క్వశ్చన్లు? అవునులేండి, యదవలు మారిపోయినప్పుడు వివరాలు అనవసరం. అది కాదండి అమ్మా, మీ వెనక ఏదో పవరుందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. యేసునాథా, అబ్బే లేదండి అందండి, ఊరుకోండి ప్రమిల్ గారు మరీ చెప్తారు. నాకు చాలా భయం వేస్తుంది ప్రమిల్ గారు. మీలో ఏదో మ్యాజిక్ ఉంది, దానికి ఎవరైనా పడిపోతారు. ఇక నే ఊరెళ్ళిపోతాను మినిస్టర్ గారు, మొత్తం ఫ్యామిలీని క్లీన్ బోల్ చే. తీయండి, చూడ తెలగా.
Bring the action. వాసు ఒక నిమిషం, పైకి చెప్పట్లేదు కానీ 7 ఇయర్స్గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారయ్యా. నన్ను చూడు, డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యాను, ఒకే అటెంప్ట్. ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి. డోంట్ బి లేజీ యార్. ఇప్పుడు కష్టపడ్డావు అనుకో, తర్వాత సుఖపడతావు. ఇప్పుడు సుఖపడ్డావు అనుకో, తర్వాత కష్టపడతావు. ఇలా తిరిగేస్తే పని అవదు వాసు. అది మీరు చేస్తారా? అది నా వల్ల ఎలా అవుతుంది? నాకు ఐపీఎస్ అంతే. సారీ వాసు, ఐఎమ్ రియల్లీ సారీ. చదువుకుంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నాకు ఈరోజే తెలుసు. ఇట్స్ ఓకే, రండి వెళ్దాం. లేదు వాసు, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ లిఫ్ట్ ఇచ్చేంత గొప్ప వాడిని కాదు నేను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. నువ్వు నన్ను చూశాక నువ్వు నా దగ్గరికి రాకపోయి ఉంటే నేను కూడా సైలెంట్గా చూసి వెళ్ళిపోయేవాడిని, నీ దగ్గరకు వచ్చేవాడిని కాదు. ఐ వుడ్ లెట్ యూ బీ. తెలుసు, 3 సంవత్సరాలుగా అదేగా చేస్తున్నా. నువ్వు ఇలా రావడం మంచిదైందన్నాను, అందుకే మనం ఇప్పుడు మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ. నీతో మాట్లాడకుండా వెళ్లేదాన్ని కాదు కార్తీక్, 3 సంవత్సరాల నుంచి అదేగా చేస్తున్నా. చాలు. ఇట్స్ సో గుడ్ టు సీ యూ కార్తీక్. సో డైరెక్టర్ అయిపోయావు? ఫస్ట్ సినిమా వర్క్ జరుగుతుంది, ఇంకా 30 డేస్ షూటింగ్ ఉంది, సమ్మర్ రిలీజ్. నీ కళ కదా నిజమైంది. చాలా సంతోషంగా ఉంది. కొంతమంది వల్లే అవుతుంది ఇది. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ కార్తీక్.
ఎలా ఉన్నారు అందరూ? అమ్మా నాన్న మీ సిస్టర్ బాగున్నారు. ఇంకేంటి? ఏమైనా చెప్పాలా నాకు? ఏదైనా అడగాల? వేరెవరో ఉన్నారు కదా, ఖచ్చితంగా ఎవరో ఉన్నారు నీ లైఫ్లో. చక్కగా అందంగా క్లారిటీ ఉన్న ఒక అమ్మాయి నాలా కాకుండా దొరికింది కదా. అవును జెసి, నా లైఫ్లో వేరే అమ్మాయి ఉంది. ఎలా ఉంటుంది తను? చాలా అందమైన అమ్మాయి, ఇంటెన్స్, చాలా బాగా మాట్లాడుతుంది. నిన్నంటే తనకు చాలా ఇష్టం. ఫస్ట్ టైం చూసినప్పుడే నేను తనకు నచ్చేశాను. నేను కూడా వెంటనే కనెక్ట్ అయ్యాను. కలిసే ఉంటాం ఎప్పుడు. నువ్వు వెళ్ళిపోయావు, నాకు అర్థం కాలేదు ఎందుకని. ఐ వాజ్ రియల్లీ యాంగ్రీ. ఆ కోపంతోనే 3 నెలలు తిరిగా. అండ్ దెన్ ఐ మెట్ హర్. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు లైఫ్ చాలా బాగుంది. తన గురించి చెప్పు కార్తీక్, డిస్క్రైబ్. కర్లీ హెయిర్ మొత్తం కాదు, జస్ట్ ఇక్కడ వరకు అంతే. తను నడవడం చూస్తే నవ్వు వస్తుంది. ఫనీ వాక్, మంచి వాయిస్ తనది. ఏమైనా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే తనకు నచ్చదు. ఎక్కువ చీరలే కట్టుకుంటుంది, అదొక స్పెషాలిటీ. సింపుల్, స్లిమ్, మేకప్ అసలు వాడదు. చూస్తూనే ఉండాలనిపిస్తుంది. బైక్లో నాతో ఎప్పుడు తిరుగుతుంది. నేనంటే తనకు చాలా ఇష్టం. కానీ సినిమాలంటేనే. వాళ్ళ నాన్న నన్ను ఒప్పుకోవడం తెలిసి నన్ను కాదని వెళ్ళిపోయింది. వెళ్ళి పెళ్లి చేసుకుంది అని అనుకుంటున్నాను.
ఆడేదో పనులు ఉన్నట్టున్నాడు. పనులు ఉంటే తర్వాత చూసుకోవచ్చు, ముందు వచ్చి అక్షింతులు ఏమని వెళ్ళరా. రే ఇక్కడేం చేస్తున్నారా, అందరి నీకోసం చూస్తుంటేను దా. రే అందరికి ఈ టైంలో ఎలా ఉంటావు అంటారు బాబు దా. ఎలా ఉండాలి, ఎలా ఉండాలా, ఎలా ఉంటావు అంటే అదే ఎలా ఉండాలి. నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కోపం, ఎవరి మీద కోపం రా, అమ్మ మీద, నాన్న మీద, లేదా నా మీద. ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు మరి ఇంకేంటి లైఫ్లో. ఆ విజయవాడ వాళ్ళ గుమ్మం తొక్కడం కానీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరగదు, వాళ్ళకి మనకు సంబంధం లేదు అంతే. వాళ్ళు ఏమన్నా అన్నారా చెప్పి అడుగుతాను వ్యర్థి గుడ్డు, ఎవరికుండేది అడుగుంటుంది ఏమన్నారా. ప్రతివాడు అడిగేవాడే, వెళ్ళారుగా పెళ్ళిళ్ళకి వెళ్ళారు, గృహప్రవేశానికి వెళ్ళారు, పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకున్నారు. ఎవరు పెళ్ళరు ఇది, మన చెల్లి పెళ్ళిగా బయట వాళ్ళు ఏమన్నా. నాకు తెలీదా, నాకు ఆలోచన లేదా. ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు, నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా, ఇలా ఉందంటే కుదరదురా లైఫ్ ఇది. ఇలానే ఉంటాడు అంటే ఇలానే ఉంటాడు, కుదరపోతే పోతాం అంతే. ప్రతి వాడు లైఫ్ గురించి మాట్లాడటం పోతాం. ఆ పోతానంటే చూసి ఊరుకుంటారు మరి, పోనేమో పోతానంటే పోతాడు. భగవంతుడు మనల్ని అంటూ భూమి మీద ఉంచితే గాడిది గుట్టు జీవితం అంతా ఇలానే పక్క పక్కన ఉంటాం. సరదా మనసు నేను పెట్టుకోకుండా నువ్వు వెళ్ళు. రారా బాబు నువ్వు వెళ్ళు, మీతో ఏదో వచ్చిందిరా బాబు, ఇలా ఉంటే ఎలా రా, మనకు 100 ఉంటాయి, బయట వాళ్ళు ముందు తక్కువైపోతావా, రారా బాబు. రే నాకు నీలాగా నటించడం రాదురా, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకుపో. చెప్తాను సార్. సార్ నమస్కారం సార్. మొత్తం 49 మర్డర్లు సార్ నేనే చేశాను సార్, పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంతో అన్ని తెలిసి పగడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్, నేనే చేశాను సార్, దానికి పూర్తి బాధ్యత నాదే సార్. మీరే శిక్ష విధించిన అంగీకారం సార్. సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక్క 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్? 2 నిమిషాలు సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపేగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డ టళ్ళకళ్ళను అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్. నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పుని ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నావు, బిక్కు బిక్కుమంటూ ఎందుకుంటున్నావు? అరే వాళ్ళెవరో అడవుల్లోకి బాంబులు మధ్య లేదా ఎడారుల్లోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోను, రోడ్లలోను, బస్టాప్లోను, బస్సుల్లోను, రెస్టారెంట్లోను, ఆఫీసుల్లోను, పోస్ట్ ఆఫీసుల్లోను, పార్కుల్లోను, కాలేజీలోను, ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం
పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది, కానీ మనకే ఏమి నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వట్ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని, కోతులతో కలిసి వాణ్ణి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముణ్ణి చూసి మనమే నేర్చుకోవాలి సార్? ఒక ఆడదాన్ని కొంగులాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి సార్? నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలు లాగటం, గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్, సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు, 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 ఇలా ఇవన్నీ మనం సవ్యంగా నాగరికంగా బతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడచ్చు సార్, మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఆడవాళ్ళని కుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్దబాల శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయండి సార్, బడిలో వేయండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్, అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్, థ్యాంక్ యూ సార్. నా హృదయం గ్రౌండ్లో పడిపోయింది, దొరికిన వాళ్ళు తెచ్చివ్వండి. ఎక్సలెంట్, ఎవడు రాశాడు కానీ చాలా బాగా రాశాడు. నైస్, వెరీ నైస్. కానీ ఇలా బోర్డుల మీద గోడల మీద రాసేవాడికి కాలర్ పైకెత్తి ఎస్ రాసింది నేనే అని చెప్పగలిగేంత ధైర్యం ఉంటేనే రాయాలి. ఓకే సార్, నేనే సార్ రాసింది. యా, ఎక్స్పెక్ట్ చేశాను రా, నువ్వే ఇంటావని. రాసావు, బాగానే ఉంది, కానీ నువ్వు ఎవరి గురించి అయితే రాసావో వాళ్ళు నిన్ను పిరికివాడిగా ట్రీట్ చేస్తారు. ఏ, డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా గోళ్ల మీద బోర్డుల మీద పిచ్చి పిచ్చిగా రాస్తాడని అనుకుంటారు? రే, నీకు నిజంగా ధైర్యం ఉంటే అమ్మాయి ఇక్కడే ఉంటే ఇప్పుడు ఇప్పుడే డైరెక్ట్గా చెప్పేసేయి. భయపడుతున్నావు కదా, ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. నీకు ఎక్కడో తప్పు చేస్తున్నానని భయం వేస్తుంది కదా. నేను సార్ అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు. నేను చెప్పానా భయపడుతున్నాను అని? మీరే చెప్పారు కదా సార్ లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమని. నేను డిఫరెంట్గానే నా ఇష్టం వచ్చేప్పుడు చెప్తాను. వావ్, సిట్ డౌన్. This is teenage, 13 to 19, and this one is young age, 20 to 30, energetic, and this one is middle age, 30 plus. ఇక్కడ ఈ టీనేజ్ లో ఏదైనా చేసేయగలం, ఏవైనా సాధించగలం, ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్ని మాయ కరెక్ట్, గాడిద గుడ్డు ఎవ్వడాడు అనిపిస్తుంది అని ఏం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, మన వాళ్ళ గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. ఇక్కడ ఏదొస్తే అదే చేయాలి. కాంప్రమైజ్, కాంప్రమైజ్. ఇదే అమ్మాయిల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ టీనేజ్లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, అక్కడ ఒక ఐశ్వర్య రాయి దొరికినా ఇంకా ఇంకా బాగుండాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, మనసు మంచిదైతే చాలనిపిస్తుంది. అదే ఇక్కడ
ఎవరితో వస్తే దానే చేసుకోవచ్చు, ఎవడొస్తే ఆడే చేసుకోవచ్చు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ కాంప్రమైజ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా టీనేజ్, వెరీ ఇంపార్టెంట్. టీనేజ్ ఒక వరం, ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ బ్లాస్ట్. కానీ ఆలోచించండి, మనం చేసేది తప్ప రైట్? అసలు మంది లవ్ అట్రాక్షన్? ఒకటికి రెండు సార్లు, ఒకటికి పదిసార్లు, జస్ట్ టెస్ట్ చేసాం, టెస్ట్ చేసాం. ఎందుకంటే ఆకర్షణలు అన్ని ఊహలే ఉంటాయి, పగటి కలరు, దేనికి గ్యారంటీ ఇవ్వలేం. నాకు తెలిసినంత వరకు ఈ అట్రాక్షన్ తో కూడిన లవ్ 99% ఫెయిల్యూర్స్. ఎక్కడో సమ్వేర్ ఓ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. ఆ 1% నేనే. ఏంటి ప్రియా, నువ్వు షాపింగ్ వస్తాను హ్యాండ్ ఇచ్చా? ఆ సర్లే, నేను ప్రభు షాప్ లో వెయిట్ చేస్తాను, ఓకే? ఏంటి ప్రభు ఒక్కడే కూర్చున్నావు, బిజినెస్ బాలేదా? ఏంటలా ఉన్నా, ఎనీథింగ్ రాంగ్? అరుణ వచ్చింది. అరుణ అంటే వేణు నుదలేసి? ఏమైంది? ఏముంది, చాలా లవ్ స్టోరీ లాగా నా చెల్లెలు కూడా ప్రేమించిన వాడితో కలిసి బతకాలనుకుంది, కానీ వాడు కలిసి తిరిగితే చాలనుకున్నాడు. స్ట్రైట్ గా చెప్పాలంటే తప్పు చేసింది, తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి వచ్చింది. అంటే అరుణ్ ఇప్పుడు మీ ఇంట్లోనే ఉందా? ఏంటి ప్రభు, నువ్వు ఇలాంటప్పుడు అమ్మాయిని ఇంట్లో వదిలేసి నువ్వు షాప్ లో కూర్చున్నా, పద ఇంటికి వెళ్దాం. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాను. మళ్ళీ ఎందుకు వచ్చావే నువ్వు? నా కూతురు లేచిపోయిందని చెప్పడం మానేసి చచ్చిపోయిందని చెప్పడం అలవాటు చేసుకుంటున్నావు. తాళి కట్టించుకునేటప్పుడు తలంచుకునే కూతురు కావాలి, కానీ తల్లిదండ్రులను తల దించుకునేలా చేసుకుంటే నాకు అక్కర్లేదే. ఇంకా చూస్తావేంటే పిల్లలు పుట్టగానే వాళ్ళు ఏడుస్తారు, పెద్ద అయ్యాక అమ్మనాలు ఏడిపిస్తారు అంటే నమ్మలేదు లక్ష్మి. ఇప్పుడు దీని విషయంలో అది అక్షరాలు నిజమైంది. ఇంకా ఏమిటో ఇక్కడ నిలబడ్డా. ఊళ్ళో జనాలు చూడిపోయి మాటలు వింటున్నాను, పెద్ద ఏడ్చి ఏడుపు వింటున్నాను. నువ్వు ఊరేలాక నీ గదిలో నిశ్శబ్దాలు వింటున్నావు. ఇక వినే ఊపికి లేదురా, ఇంతమందిని బాధ పెట్టినది నా కళ్ళ ముందు ఒక క్షణం కూడా ఉంటాను లేదు. పెళ్లి పంపించేదాన్ని అరుణ్ బయటకు వెళ్ళిపోవడం ఈ సమస్యకు పరిష్కారం నువ్వు అనుకుంటే తనతో పాటు మనందరం కూడా బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. అవును మామయ్య, భావని భర్తగా ఒప్పుకోవడం నీ కూతురికి ఇష్టమో కాదో నువ్వు తెలుసుకోలేదు, మర్దని భారీగా చేసుకునే ముందు తన అభిప్రాయం నేను అడగలేదు. మనం అడగలేదు సరేరా, కనీసం అదేనే చెప్పచ్చు కదా. చెప్పే అవకాశం నువ్వు ఎప్పుడు ఇచ్చావు మావయ్య? ఎంతసేపు ఆడపిల్లని తలదించుకుని కాలేజీకి వెళ్ళండి అని చెప్పే తల్లిదండ్రులే కానీ కనీసం ఇంట్లోనైనా తలైతే అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు ఎంతమంది? అందుకే కొడుకు సిగరెట్లు కాల్చే విషయం కిళ్ళి కొట్టు వాడు బాకీ అడిగేదాకా తండ్రికి తెలీదు, కూతురు ఎవరినో ప్రేమించిన విషయం వాడితో ఏ మార్నింగ్ షోలోనూ కనిపించే వరకు తల్లికి తెలీదు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సరైన అవగాహన ఉంటే ఏ ఆడపిల్ల అరుణ్లా పేట్ల నుంచి లేచిపోదు. చూడు మావయ్య, అరుణ్ తిరిగి వచ్చినందుకు సంతోషించు, బతుకున్నందుకు బాధపడకు. బాధ కాక నాకు మేలుదేట్రా, దాన్ని తీసుకెళ్తే ఆ ఊళ్ళో జనముందు తలెత్తుకుని ఎలా తిరగలను? శేఖరం గారు అమ్మాయి తిరిగి వచ్చిన విషయం మాట్లాడుకునేంత తీరిక జనానికి లేదు మావయ్య. అయినా నీ తలం జాతీయ జెండా కాదు, ఎత్తుకు తిరిగినా దించుకు తిరిగినా జాతి మొత్తం నిలబడి చూడడానికి. కూతుర్ని కంటే పెళ్లి చేసి సత్తవారింటికి పంపించి కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు మావయ్య, మోసపోయి కన్నవాడి దగ్గరికి వస్తే కన్నీళ్లు తోడడానికి కూడా సిద్ధంగా ఉండాలి. పగువేంటో అయ్యగారి చెప్పాయా? అయ్యా వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి అయ్యా, తాతలనాటి సొత్తులు వీళ్ళిద్దరూ సమంగా పంచుకున్నారండి. వయసుమైన తల్లిదండ్రులు మాత్రం ఎవరి దగ్గర ఉంచుకోవాలన్న విషయంలో గొడవ పడుతున్నారండి. వీళ్ళిద్దరూ తల్లిని తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ తండ్రి వద్దంటున్నారు. ఏరా నిజమా? అవునయ్యా, అమ్మక వయసు మళ్ళీపోయింది, ఓపిక లేదు, అందుకనే అమ్మని నేను చూసుకుంటాను. అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నాకు అమ్మంటే ఇష్టం అయ్యా, అందుకని అమ్మ నేనే చూసుకుంటాను. నాన్న వాడిని చూసుకోమని చెప్పండి. నీకెంతమంది పిల్లలు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. నీకు? ఇద్దరు అబ్బాయిలండి అయ్యా. సరే, మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు మళ్ళిన కాలంలో ఆయనకి ఎవరో ఒకరు సాయం ఉండాలి కదా. అది ఎలాగయ్యా? పదేళ్లుగా ప్రాణంతో సమానంగా పెంచుకుంటున్న బిడ్డని ఆయన దగ్గరికి ఎలా పంపగలను? అయినా నా బిడ్డకి ఆ ముసలానికి సేవలు చేయాల్సిన కర్మ ఏమిటి? కావాలంటే అత్తగారిని వాళ్ళే ఉంచుకోమనండి, వాళ్ళ బిడ్డని ఆయన దగ్గరికి పంపించమనండి.
అంటే నా బిడ్డకి నా కర్మ పట్టింది, కావాలంటే వాళ్ళ బిడ్డను పంపించమనండి. వాదన అనవసరం, నా బిడ్డను పంపించడానికి కుదరదు. అమ్మని మీ దగ్గర ఉంచుకుని మీ బిడ్డను పంపుకో. నాకు అంతకంటే అనవసరం, అమ్మ నువ్వు ఉంచుకుని మీ అబ్బాయి నా దగ్గర పంపించుకో. కుదరదు, నాకు అంతకంటే కుదరదు. పదేళ్లు పెంచిన మీ బిడ్డల్ని మీ నాన్న దగ్గరికి పంపడానికి మీరెంత బాధపడుతున్నారే. మిమ్మల్ని కని ఇన్నేళ్లు పెంచి పోషించి మనుషులుగా తీర్చిదిద్ది పెళ్లిళ్లు చేసి ఆస్తిపాస్తులు పంచిన మీ తల్లిదండ్రుల్ని కాటికి కాడు జాపిన ఈ వయసులో విడదీయాలని చూస్తున్నారే, వాళ్ళెంత బాధపడతారో ఆలోచించారా? పేగు తెంచుకుని మీకు జన్మనిచ్చింది మీ తల్లిరా, అభిమానాన్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తండ్రిరా, వీళ్ళు సంపాదించిన ఆస్తిరా మీ ఇద్దరును, మీ తల్లిని మాత్రమే ఉంచుకుంటానని మీరు ఎందుకు వంతులేసుకుంటారో నాకు తెలుసరా? మీ పెళ్ళాలకి వండి పెట్టడానికి, మీ కన్న బిడ్డలు సాకటానికి, మీ అంటూ తోమడానికి ఆ పనులేమీ మీ నాన్న చేయలేడు కాబట్టి ఆయన మీకొద్దు. అంతేకాదురా, ఆ పనులు చేయలేని స్థితిలో మీ తల్లే ఉండి ఉంటే ఆవిడ్ని కూడా వద్దనేవారా మీరు? పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం, మనకు పుట్టారు కాబట్టి. పెళ్ళాన్ని పోషించడం మన బాధ్యత, మనల్ని నమ్ముకుని వచ్చింది కాబట్టి. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోవడం మన ధర్మం, వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి. మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడాలి కానీ సిగ్గుపడకూడదురా. మీ అమ్మా నాన్న మిమ్మల్ని విగ్రహాలు పెట్టించమనడం లేదురా, ఖాళీ వాళ్ళ కడుపుని కాస్త గంజిపోయమంటున్నారు. వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టించమనడం లేదురా, ఇంకొకరు కట్టించిన గుడి దగ్గర వాళ్ళని భిక్షమెత్తుకునేలా చేయొద్దంటున్నారు. మిమ్మల్ని పల్లకీలో ఊరేగించమనడం లేదురా, వాళ్ళు ప్రాణాలతో ఉండగానే పాడెక్కించద్దంటున్నారు. గురువు లేని చదువు, జన్మనిచ్చిన వాళ్ళని మరిచిపోయిన వాడి బ్రతుకు రాణించదురా, రాణించదు. మీరు పడవలసింది నా కాళ్ళ మీద కాదురా, మీ కన్నవాళ్ళ కాళ్ళ మీద. చూశారా, మీ తప్పుడు ప్రవర్తనతో వాళ్ళని ఎంత చిన్నబుచ్చినా మిమ్మల్ని క్షమించగలిగే పెద్ద మనసు రా కన్నవాళ్ళది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోయే వరకు వాళ్ళిద్దరినీ పువ్వుల్లో పెట్టుకుని ఏలోటు లేకుండా చూసుకోండి. ఇది గ్రామ పెద్దగా ఈ పెదరాయుడి తీర్పు. బాబు, 10 పైసలు ధర్మం సే బాబు. నా దగ్గర లేవవ్వా. అట్టానకు బాబు, ఆ భగవంతుడు నీకు మేలు చేస్తాడు. 10 పైసలు ధర్మం సే బాబు. 2 రోజులైంది తిండి తిని. అవ్వా, నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు. నేను నీలాంటి వాడిని, నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు అంతే. వెళ్ళు. 5 సంవత్సరాల్లో 50 లక్షల హత్యలు చేస్తావా, దోపిడీ చేస్తావా, బ్యాంకులను లూటీ చేస్తావా బాబు? అవ్వా, నీకెన్నిసార్లు చెప్పాలి నా దగ్గర ఈడ్చితని, నా పైసా కూడా లేదని. వెళ్ళు. అది కాదు బాబు, నిన్ను చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నట్టున్నావు, తిండి కూడా తిన్నట్లేదు. అలాగుంటే శ్వాస వచ్చి పడిపోతావు బాబు. ఇందా ఈ 10 పైసలు తీసుకుని ఏ శనక్కాయలైనా కొనుక్కుని తిను బాబు. తీసుకో బాబు. తీసుకో బాబు. రెండు రోజుల నుంచి తిండి లేకపోయినా మరో మనిషి కోసం ఉన్న 10 పైసలు ఇచ్చేస్తున్నావు, ఎంత గొప్ప మనసఫా నీది. మళ్ళీ ఇంకో 10 పైసలు సంపాదించగలననే నీ ఆత్మవిశ్వాసం ఎంత గొప్పది. అవ్వా, నాకు ధైర్యం వచ్చింది, నేను సాధిస్తాను. నువ్విచ్చిన ఈ 10 పైసలతోనే 50 లక్షలు సంపాదిస్తాను. ఈ రోజు నుంచి నువ్వు నా పార్ట్నర్. నేను సంపాదించిన దాంట్లో సగం నీది. నీ మాటలేంటో నాకు ఒకటి అర్థం కావటం లేదు. నేను వెళ్ళొస్తాను బాబు. అవ్వా, నువ్విచ్చింది 10 పైసలు కదవ్వా, 10 కోట్లు విలువ చేసే ఆత్మవిశ్వాసం.
Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarakonda. Hi, this is Samantha. Salamkuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokkati.